ఆంధ్రప్రదేశ్లో మరొక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం ఉందా లేదా ప్రస్తుతం తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆయన హయాంలో నిర్వహించడానికి ఆయన సిద్ధంగా లేరు ఆయన పదవీ విరమణ చేసిన తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అందుకు కారణాలు లేకపోలేదు నిన్న మొన్నటి వరకు చాలా హాట్ హాట్ వాతావరణం కనిపించింది ఎన్నికలకు సంబంధించి అయితే ఒకవేళ ఈ మండల పరిషత్ అలా జిల్లా పరిషత్ ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఆ వేడి కంటిన్యూ అయ్యేది ఒక రకంగా అన్ని వస్తువులు ఉన్నాయి నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది పెద్దగా ఇబ్బందులు కూడా ఏం లేవు ఇప్పుడు ఎవరో వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదు ఎన్నికలు వద్దని కూడా చెప్పట్లేదు కానీ ఎన్నికల సంఘం మాత్రం వెనకడుగు వేస్తోంది అనేది ఇక్కడ ప్రధానంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా నిమ్మగడ్ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం ఇందుకు ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది ఎన్నికల కమిషన్ కార్యాలయానికి డిప్యుటేషన్ మీద వచ్చిన నలుగురు ఏఎస్ఓ స్థాయి అధికారులను మున్సిపల్ ఎన్నికల కౌంటీ ముగిసిన వెంటనే వాళ్ళ మాతృశాఖలకు తిరిగి వెనక్కి వెళ్ళమని చెప్పి నిమ్మగడ్డ అనుమతి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాళ్ళకి అనుమతి ఇచ్చేశారంట అలాగే మరొక నలుగురిని కూడా వార వాళ్ళ పాత విధులకి అంటే వేరే విధుల నుంచి తీసుకొచ్చిన వాళ్ళని అధికారులు వాళ్ళ పాత విధులకి బదిలీ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిర్ణయం తీసుకున్నారంట అంటే ఒక రకంగా ఈ నెలాఖరుతో మార్చి ముప్పై ఒకటితో పదవీకాలం ముగిసిపోతుంది మరికొద్ది రోజులు మాత్రమే ఉంది ఈ లోపల ఆయన లీవ్ కూడా తీసుకున్న నేపథ్యం రేపటి నుంచి సో ఇటువంటి సమయంలో ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యం కాదు అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెనకడుగు వేస్తున్నారా అనేది ఆల్రెడీ ఈ విషయాన్ని గవర్నర్ దగ్గర కూడా మొన్న వెళ్ళినప్పుడు ప్రస్తావించినట్లు కూడా అర్థమవుతుంది పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికల ఫలితం పూర్తిగా అధికారిక వైఎస్ఆర్సీపీ అనుకూలంగా వచ్చాయి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గతంలో ఎన్నికల నిర్ణయం తీసుకున్నారు అనేది అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఒక తర్వాత అంటే కనీసం కరీనా కరోనా సంబంధించి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెచ్చినా సరే ఎంతగా ఒత్తిడి చేసినా సరే వెనక్కి తగ్గలేదు కోర్టుకు వెళ్ళి మరీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు నిర్వహించారు కానీ చివరికి ఫలితాలు పూర్తిగా భిన్నంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రావడం పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా రావడం మరి ఇదే కారణమా ఇంకా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే ఊపు వస్తుంది అని అనుకున్నారా కారణం ఏదైతేనే మొత్తం మీద ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధంగా లేరు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అధికారులను బదిలీ చేసేయడమే వాళ్ళ శాఖలకు తిరిగి పంపించేయడమే ఇందుకు కారణం అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకు మరి ఏం జరుగుద్ది నిజంగా పరిషిత్ ఎన్నికలు ఇప్పట్లో ఉండవా మరొక కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చిన తర్వాతే ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుందా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి